ఇరుముడి చెల్లించుకోవడానికి వచ్చే భక్తులు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు మౌనంగా ఉండి ఇరుముడి చెల్లించిన తర్వాత పారిశుద్ధ్యం సేవకులు మరియు భక్తులకు ఆహార పంపిణీ యాత్రికులకు సహాయం చేయడం వంటి సేవలు చేసి ఆ తర్వాత ధ్యానం చేయాలి ధ్యానం ముగించి ఆ తర్వాత స్నానం చేసి ప్రదక్షిణ చేయాలి ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం బెంగళూరులో కమలానగర్లోని ఆదిపరాశక్తి వారపూజ మందిరంలో రంగనాయకి అనే స్త్రీ ఇతర భక్తులతో కలిసి ఇరుముడిని చెల్లించడానికి మేల్మరువత్తూరు వెళ్ళింది తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇరుముడి సంచిలోని బియ్యం మరియు కొబ్బరికాయని ఉపయోగించి తీపి పొంగల్ వండింది ఆమె తీపి వంటకాన్ని ప్రసాదంగా పెట్టి పూజ చేసిన తర్వాత తన రోజువారి పనులను కొనసాగించింది ఆ సమయంలో ఎర్రచీర కట్టుకున్న కరియమ్మ అనే పరిచయస్తురాలు ఆమెను చూడటానికి వచ్చింది ఆమె వయస్సు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఉత్తర ఆర్కాడ్ జిల్లా కారయూర్ నుండి వచ్చారు అందుకే అందరూ ఆమెను కరియమ్మ అని పిలుస్తారు రంగనాయకి ఆమెను స్వాగతిస్తూ ఇలా అంది కరియమ్మ ఇంత దూరం ఎలా వచ్చారు మీరు ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు ఏమైనా విశేషమా కరియమ్మ రంగనాయకి డెబ్భై ఐదు రూపాయలు బాకీ పడింది రంగనాయకి డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్లు భావించింది రంగనాయకి ప్రశ్నలకు స్పందించకుండా కరియమ్మ బదులుగా వరుస ప్రశ్నల వర్షం కురిపించింది రంగనాయకి మీ భర్త పిల్లలు ఎలా ఉన్నారు మీ పెద్ద కొడుకు తిరిగి వచ్చారని విన్నాను గుడిలో నీ చిన్న కొడుకుని కొట్టావా పవిత్రమైన పూసల తీగలను పళ్ళతో కొరికి తెంచినందుకు ఒక చిన్న పిల్లవాడిని కొట్టాలా ఇప్పుడు మీ ఇంట్లో ఈ వాసన ఏమిటి ఈరోజు ఏదైనా విశేషమా రంగనాయకి ఇలా సమాధానం ఇచ్చింది అయ్యో ఏమీ లేదు నేను మరవత్తూరుకు ఇరుముడి చెల్లించడానికి వెళ్ళి వచ్చాను ఇరుముడి సంచిలోని బియ్యం మరియు కొబ్బరి ప్రసాదంతో పాయసం చేశాను ఇది ఆ పాయసం వాసన అని చెప్పింది రంగనాయ్కి అది విని కరియమ్మ ఇలా అన్నది అదేనా నన్ను కొంచెం రుచి చూడనివ్వు ఇరుముడి సంచిలో వచ్చిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మాత్రమే వినియోగించాలి అని తడబడింది రంగనాయకి కరియమ్మ బహిరంగంగా అడిగినందుకు రంగనాయకి ఆమెకి ఇవ్వాలా వద్దా అనే అయోమయంలో పడింది వృద్ధురాలు ఎలాంటి మొహమాటం చూపకుండా పట్టుబట్టింది పాయసాన్ని ఇవ్వకుండా తిరస్కరించడానికి ఇతర మార్గాలు లేనందువలన రంగనాయకి ఒక గిన్నెలో ప్రసాదం పెట్టి కరియమ్మకు ఇచ్చింది కరియమ్మ గిన్నెలో కొంత తిని మిగిలిన పాయసాన్ని వదిలివేసి వారపూజా మందిరంలో ఇతర భక్తులకు పంచిపెట్టమని రంగనాయకి చెప్పి వెళ్ళిపోయింది గిన్నెలోని పాయసం వృద్ధురాలు తిలి మిగిలింది కాబట్టి రంగనాయకి గిన్నెను అసహ్యంగా పక్కన పెట్టింది కొంతకాలం తర్వాత రంగనాయకి తనకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని గ్రహించింది కరియమ్మ ఇల్లు దగ్గరలో ఉన్నందున ఆమెను చూసి తన డబ్బును తిరిగి తీసుకోవాలి అని రంగనాయకి భావించింది ఆమె కరియమ్మ ఇంటికి చేరుకోగానే తాళం వేసి ఉన్న ఇల్లు చూసి నిరాశ చెందింది ఇరుగు పొరుగు వారిని విచారించగా కరియమ్మ ఆరు నెలల క్రితమే అక్కడ నుండి వెళ్ళిపోయింది అప్పటినుంచి తిరిగి రాలేదని తెలిసింది రంగనాయకి తన చెవులను తానే నమ్మలేకపోయింది ఇంతకు ముందు కలిశానని ఆమె చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు అప్పుడు కొంతకాలం క్రితం కరియమ్మ రూపంలో ఆమె ఇంటికి ఎవరు వచ్చారు రంగనాయకిని ప్రసాదం ఇవ్వమని కోరి ఎవరు తిన్నారు వారపూజా మందిరంలో మిగిలిపోయిన పాయసాన్ని ఇతర భక్తులకు పంచమని అడిగినవారు ఎవరు వారపూజా మందిరంలోని వ్యక్తుల పట్ల ఆమెకి ఉన్న ఆసక్తి ఏమిటి రంగనాయకి వీటన్నిటికీ సమాధానాలు తెలియక సతమతమైపోయింది ఆ వృద్ధురాలు మరెవరో కాదని అమ్మనే అని ఆమె వెంటనే గ్రహించింది తాను అసహ్యంతో గిన్నెను పక్కన పెట్టిన విషయం గుర్తు చేసుకుంటూ చాలా బాధపడింది ఆ ఆలోచన అమ్మ చిత్రం ఎదురుగా ఆమెను కుంగిపోయేలా చేసింది ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ఏడవటం చూసి ఆమెను ఓదార్చుతూ ఇలా అన్నాడు అమ్మ ఆశీస్సులు పొందకపోవటం ఆమెను చూడకపోవటం నేనెంత దురదృష్టవంతుడిని నువ్వు అమ్మతో మాట్లాడావు మరియు అమ్మకు నువ్వు చేసిన ప్రసాదాన్ని కూడా ఇచ్చి తన ఆశీస్సులను పొందావు కాసేపు అమ్మ పక్కనే కూర్చున్నావు వీటన్నిటినీ చూసి నువ్వు సంతోషించాలి అని చెప్పి మిగిలిన పాయసాన్ని ఇతర భక్తులకు పంచమని చెప్పినప్పుడు నువ్వు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి నువ్వు అమ్మని గుర్తించకపోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి అమ్మ మన ఇంటిని సందర్శించడం ద్వారా మనల్ని ఆశీర్వదించింది అది చూసి మనం ఎంత అదృష్టవంతులమని ఆనందించాలి అని అన్నారు శక్తులారా సర్వశక్తిమంతుడైన మంతుడైన శివుణ్ణి అరవై నాలుగు ఆధ్యాత్మిక క్రియల గురించి చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు శ్రీకృష్ణుడు చేసిన అద్భుతాలు మరియు పెరియ పురాణం నుండి కథలను కూడా చెప్తారు వినేవారు గతంలో జరిగిందని నమ్ముతారు కానీ అమ్మ తన భక్తుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈ అవతారం యొక్క ఈ అద్భుతాలను ప్రజలు నమ్మడానికి నిరాకరిస్తున్నారు నన్ను నమ్మే వారెవరైనా అలా చేయనివ్వండి అలాగే నన్ను నమ్మని వారు అలా కొనసాగించవచ్చు నా రథం ముందుకు సాగుతుంది నా కుమార అని అమ్మ చెప్పారు ఓం శక్తి పరాశక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి